సృష్టిస్తారు. రేపరేపలాసాలి హిందూ ముస్లిం క్రైస్తవుడైనా సరే. నేను ఈ పాట మన బొంబాయిలో పద్మశాలి సంఘం దాంట్లో పాడిన తర్వాత, నన్నకి సచ్చిన శవము ఎవడిదైనా సరే తెల్ల బట్టలై హత్తుకుంటారు. థ్యాంక్ యూ బాపూజీ గారి చిత్రపటానికి, అట్లా అదేవిధంగా మార్కండేయ చిత్రపటానికి పూలమాల. జై పద్మశాలి, జై పద్మశాలి, జై జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో భాగంగా సమాధి సభకు నమస్కారం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం యొక్క ఈ సమావేశం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరు మరియు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు, నిజామాబాద్ యొక్క నగరం యొక్క ఫస్ట్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు మరి గోషిక యాదగిరి గారు, వారు రాలేదు అయినా వారి పేరు మనం పలకడం సమంజసమని చెప్పి గోషిక యాదగిరి గారు, మన సోదరుడు మన కులభ ఎనగందల మురళి గారు, రాష్ట్ర శ్రీ రాపల్లి గుట్టుచన్నం గారు, రాష్ట్ర కార్యదర్శి పద్మశాలి సంఘం యొక్క రాష్ట్ర కార్యదర్శి శ్రీ దశరథం గారు మరియు ఇతర పద్మశాలి సోదరులు, రాజకీయంగా ఉంటూ మనందరికీ వెనుక ఉండి నడిపించుకున్నటువంటి పెద్దలు మరియు మా అధున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం యొక్క ఈ సర్వసాధ సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఆ ఎజెండా కూడా రూపొందించడం. కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈరోజు. ఇంకా కామారెడ్డిలో కూడా ఒక పెద్ద ప్రోగ్రాం ఉంది, అక్కడ నేనే ముఖ్య అతిథి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాల్సింది ఉంది. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వచ్చి ముందుగానే మాట్లాడితే నేను వెళ్తున్నందుకు అన్న నన్ను క్షమించాలి, మీరందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే అక్కడ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి మీకోసం కార్యక్రమం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి. మరి ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా మాకున్నటువంటి 50 డివిజన్లు తండ్రి తల్లి ఏ విధంగా అయితే నాకు 2 కళ్ళు సమానమే, 2 కొడుకులు అంటే నాకు 2 కళ్ళతో సమానం అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్తారో, మేము పార్టీలకు అతీతంగా కూడా నిజామాబాద్ పట్టణాన్ని అంతా కూడా అన్ని పార్టీలకు కూడా 50 రూపాయలు వస్తే 1 రూపాయి ఇస్తూ, 100 రూపాయలు వస్తే 2 రూపాయలు ఇచ్చుకుంటూ మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కులాల విషయానికి వస్తే కూడా అదేవిధంగా పద్మశాలి కులం అంటే చాలా ప్రాధాన్యత ఉంది, చాలా ఎక్కువ మంది కూడా ఈ పట్టణంలో ఉన్నారు, జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నారు, అది మేము గమనించినాం. ఇంతకుముందు ప్రాతినిధ్యాలు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ రాలేదు అని చెప్పేసి మేము వాటి గురించి ఆలోచించకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం మేము ఆలోచించి మేయర్ తర్వాత ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఒక పదవి ఫ్లోర్ లీడర్ పదవి, అది మా తమ్ముడు మురళి మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉన్న ఏకైక పద్మశాలి కార్పొరేటర్ని మేము ఈరోజు ఫ్లోర్ లీడర్గా నియమించుకున్నాం. దాని తర్వాత బిల్లా మహేష్ ఆ సోదరుడిని తీసుకుపోయి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించుకున్నాం. అదేవిధంగా మా తమ్ముడు మెగాసోనియం తీసుకొని పోయి మాకున్నటువంటి 5 ప్రధానాలయాల్లో ఎండోమెంట్లు ఉన్నటువంటి ఆలయంలో కూడా చైర్మన్గా గోలర్మాన్కి చైర్మన్గా నియమించుకున్నాం. వీటితోనే కాకుండా ఇంకా ఆర్థికంగా ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం అనుకున్నప్పుడు ఒకసారి నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఒక 3-4 వారాలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే ఇక తిరిగే మనసు కాబట్టి ఏం చేయాలి, రెస్ట్లో ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మా పార్టీలో ఉండేటటువంటి మురళి కానీ మహేష్ కానీ వీళ్ళందరికీ చెప్పి పద్మశాలి సోదరులందరినీ ఒకసారి తరపల వారిగా తీసుకొని రండి అని చెప్పి చెప్పినాం. వారు ఆ రోజు మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు
ఇంత ఇస్తారా అడిగితేనే ఇవ్వని ఈ రోజుల్లో మనం అడగకుండానే పిలిచి మరి ఇస్తానని చెప్తున్నాడు. ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి కొంతమంది చర్చ కూడా చేశారు. ఇదే వేదికపై ఇదే ఆ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మొదటి విడతగా ఒక 22 సంఘాలకు మేము 5-5 లక్షల రూపాయల చొప్పున మేము ప్రొసీడింగ్స్ ఇచ్చి, మలి విడతలో ఇంకొక 25 సంఘాలకు మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. మరి దాంట్లో చాలా మటుకు బిల్డింగ్లకు మేము భూమి పూజలు చేసినాం. మా గురుచరణ్ గారు వారి ఎగ్జాంపుల్ నేను ఎక్కడ పోయినా కూడా నేను ఇస్తూ ఉంటాను. బ్రహ్మాండమైనటువంటి పద్మశాలి భవనాన్ని వాళ్ళు నిర్మించారు వినాయక నగర్ ప్రాంతంలో. వినాయక నగర్లో మా నర్సింహులు గారు కూడా, నరసయ్య గారు కూడా చాలా బ్రహ్మాండంగా వారు కూడా నిర్మించుకున్నారు. మళ్ళీ అదే ప్రాంతంలో లింబాద్రి గారు వాళ్ళ తరపది కూడా, మన లింబాద్రి గారు ఇక్కడ ఉన్నట్లేదు నాకు తెలియదు కానీ లింబాద్రి గారు కూడా వారు నిర్మించుకున్నారు. ఈ మూడు హాల్స్కి కూడా ప్రారంభోత్సవాలకు నేను పోయినా, కొన్ని కట్టేవాటికి భూమి పూజలు కూడా నేను పోయినా. వివిధ స్టేటస్లో ఉన్నాయి, అంటే ఒకటి స్లాబ్ వేయడము, ఒకటి గోడలు కట్టడము, ఒకటి ప్లాస్టరింగ్ చేయడము. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేసిన దానికి వేసి అట్లా చేస్తుండే. కానీ మేమేం చేసినామంటే ఒక స్టాండర్డ్గా ఇంత మేము కట్టిస్తామని చెప్పేసి మేము కట్టి, అవసరమైతే కాంట్రాక్టులను కూడా పెట్టి మేము కట్టిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మళ్ళీ విడత రెండో విడతకు మేము ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు కవిత గారు ఇక్కడ అందుబాటులో ఉండి మరి వారిని కూడా మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు మరి పద్మశాలి సోదరులందరూ ఇక్కడ కూర్చొని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఒక 75 లక్షల రూపాయలు మేము ఇస్తాము, నిజామాబాద్లో ఒక మంచి బిల్డింగ్ని కట్టుకుందని చెప్పేసి వారు ఆ రోజు చెప్పడం. దాని తర్వాత మీ పట్టణం యొక్క ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు విజయలక్ష్మి గార్డెన్లో నేను అక్కడికి అతిథిగా విచ్చేసి నేను ఆ రోజు అనౌన్స్ చేసినాను. మరి ఇంత పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు వచ్చారు కాబట్టి ఏదో ఒక రూపాన మా తమ్ముడు గంగాదాస్ ఒక మాట అన్నాడు, వరాల గణేశుడు అని చెప్పేసి. అంటే మాకు జనాలను చూడాలని టెంప్ట్ అయిపోతాం, కానీ ఇచ్చే ముందు ఆలోచిస్తాం, కానీ ఇచ్చిన తర్వాత ఆలోచించాం. ఇచ్చే ముందు ఒకటికి 2 సార్లు ఆ మాట చెప్పిన తర్వాతనే మేము ఆలోచిస్తాం. ఆ రోజు ఒక 25 లక్షల రూపాయలు కలిపి 1 కోటి రూపాయలు మేము అనౌన్స్ చేస్తాం ఒక బిల్డింగ్ కట్టుకోవాలి. మరి అదేవిధంగా స్కూల్ గురించి వారు చెప్పారు. ఆ స్కూల్ కమిటీ వాళ్ళు వచ్చి మాకు ఒక విషయం చెప్పారు, అన్న పక్కనే ఒక డ్రైనేజ్ కడతా ఉన్నారు, మరి అక్కడ కాంపౌండ్ వాల్ పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, మరి కాంపౌండ్ మేము డ్రైనేజ్కి ఎట్లా మేము అడ్డం పడితే ఇబ్బంది అవుతుంది కదా అంటే, ఇది నగరవాసుల కోసం మనం పెద్ద డ్రైనేజ్ నిర్మిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అడ్డుపడకండి, మీకు కావాలంటే ఆ కాంపౌండ్ వాల్ తిరిగి నేను కట్టిస్తానని చెప్పేసి వారికి మాట ఇచ్చాను. ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము 5 లక్షల రూపాయలు మేము ముందు ఇచ్చినాం, అవి సరిపోతలేవంటే మళ్ళీ కలిపి మేము ఇచ్చినాం. అదేవిధంగా ఇక్కడ పూసల బస్తులు ఒకరోజు సడన్గా సాయంత్రం నేను పోయినాను. పోయి ప్రతి షాప్కి తిరుగుతూ ఉంటే అక్కడ డిమానిటైజేషన్ వచ్చింది. ఆ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. ఒక నగర ఎమ్మెల్యేగా స్వయంగా మనం చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పద్మశాలి సోదరులు వ్యాపారం చేసుకునేటటువంటి పూసల బస్తీకి వెళ్ళి అక్కడ, ఎందుకంటే నిజామాబాద్కు ఉన్నటువంటి ఒక ఆయు పట్టులా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ హోల్సేల్ బిజినెస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి నేను బలకరించిన. అప్పుడు ఒక డౌట్ వచ్చింది కొంతమందికి, అరే ఎలక్షన్లని ఈ విధంగా తిరుగుతారు కానీ ఎలక్షన్లు ఎందుకు తిరుగుతారు ఇట్లా, ఏమన్నా బై ఎలక్షన్లు వస్తున్నాయా, మళ్ళీ త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయా, ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి. ఆ కాలం పోయింది, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి తిరిగి చూసినప్పుడే నిజమైన నాయకుడు. అందుకోసం అని చెప్పేసి మీరు ఈరోజు బాధల్లో ఉన్నారు, కానీ మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను లేకున్నప్పటికీ కొంత స్వాంతన చెందాలని చెప్పేసి మిమ్మల్ని పలకరించడానికి వచ్చినామని చెప్పినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నటువంటి, అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవని చెప్పారు. 24 గంటలు మేము స్ట్రీట్ లైట్స్ పెట్టేసినాం. ఇంకా ఒక 2 సంవత్సరాలు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఆ రోడ్లో డ్రైనేజ్ కూడా అయిపోయింది, త్వరలో ఆ రోడ్డు కూడా మేము నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిని కూడా మేము విస్మరించకుండా కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఓపికతో మేము పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా అదేవిధంగా మాకు సహకరిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని
ముందుకు తీసుకొని పోవాలి. మరి దయచేసి అన్యత భావించద్దు, ఎందుకంటే ఏ కార్యక్రమంలో అయినా కూడా చివరి వరకు మీ కార్యక్రమాల్లో నేను ఉన్నా. ఇది మొదటి కార్యక్రమం కావచ్చు, మధ్యలో నుంచి నేను పోతుంది. మా సీనన్న ఉండగా అన్న క్షమించాలి, ఎందుకంటే మీరు ముఖ్య అతిథి, మీరు మాట్లాడక ముందే నేను వెళ్తున్నందుకు ఏం అనుకోవద్దు. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు పీసుకొని కూర్చున్నారు. నేను వయస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక ఎమ్మెల్యేని కాబట్టి ఏ జిల్లా ప్రమాణ స్వీకారమైనా కూడా నాకు ఒక తప్పలేదు. వేరే జిల్లా అయితే తప్పించుకుంటుంది, కానీ కామారెడ్డి జిల్లా అంటే నిన్న ఉన్నదాకా మనం కలిసి ఉన్నటువంటి ఇది కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు, మిగతా చైర్మన్లు అందరు ఆల్రెడీ కామారెడ్డికి చేరుకున్నారు. మీరు వచ్చే వరకు మేము దీపారాధన చేయమని చెప్పేసి మొండి కూర్చున్నారు కాబట్టి నేను పోవాల్సి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. గణేష్ గుప్తా గారి దాతృత్వాన్ని మనం ఒకసారి అభినందిద్దాం. సాధారణంగా అడగందే అమ్మాయిని అన్నం పెట్టిన రోజులు ఇవి, కానీ ఇప్పుడు మనం అడగ గణేష్ గుప్తా ఏమో మాట్లాడి మీటింగ్ ఉందనిపోయింది. నేనేమో రాకముందే చెప్పి వచ్చాను, నాకు ఎందుకు బాగాలేదు. ఇప్పుడు మీరేమనుకుంటారో చెప్ప పంచాయతీ, కానీ ఏదన్నా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, సఫర్ అవుతున్నాను. అందుకే మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలని, అట్లాగే ఈ మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి అన్నలు గారికి వచ్చి ఈ మీ నిర్ణయాలు ఏమేమి తీసుకున్నారో నాకు చెప్పాల్సింది కోరుతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అట్లాగే నిజామాబాద్ జిల్లా పంపించాల్సిన ప్రముఖులు వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందనిద్దాం. మన సీనన్న మనకి ఎప్పుడు కూడా మన హితైషి, మన ఆత్మీయుడు, మన అన్న కాబట్టి మరి వారి సహకారాన్ని భవిష్యత్తు